నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుని నడ్డు విరిచి ఇవాళ 90 రూపాయలున్నాయని బైక్ పట్టుకొని పెట్రోల్ బంక్ లో పోతే 95 అవుతాను. 95 రూపాయలుంది కదా అని రేపు కూడా బైక్ పట్టుకొని పోతే 100 రూపాయలు పెంచుతా ఉన్నా. అంటే గతంలో చరిత్రలో ఏ వస్తువు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇంత దారుణంగా ఇలాంటి కష్టకాలంలో కరోనా తోటి ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఆరోగ్యపరంగా చితికిపోయి ఇబ్బందులలో ఉంటే ఒక దిక్కు మోడీ కేసీఆర్ మరి ఇద్దరు కలిసి సామాన్యులను సత్యాంత వరకు కూడా పీడించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి పెట్రోల్ డీజిల్ మీద వేరే రాష్ట్రాలలో 5-5 రూపాయలు తగ్గించినప్పటికీ ఈ ప్రభుత్వం మాత్రం తగ్గిస్తలేదు. కూరగాయలు రైతు పండిస్తే రేట్లు తక్కువ, అదే వేరే వాళ్ళు అమ్మితే ఎక్కువ. పప్పు దినుసులు రైతు పండిస్తే రేటు లేదు, మరి అదే వ్యాపారులు పంపిణీ చేస్తే పంచితే అమ్మితే వాటికి రేట్లు ఎక్కువ. ఈ రకంగా జరుగుతున్న దానికి నిరసనగా ఇవాళ ఉత్తరప్రదేశ్ లో అమేథీ నియోజకవర్గంలో మా నాయకులు ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూడా పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతా ఉంది, పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నారు. వారి పాదయాత్రకు మద్దతుగా సామాన్యులను అడ్డువేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ములుగు బ్లాక్ పరిధిలో ఉన్నటువంటి 3 మండలాల ముఖ్య నాయకులు మహిళలతో ఈరోజు మరి సిలిండర్ ఏ పరిస్థితి ఏమైంది, సిలిండర్ ఇవాళ బోర్లేసుకొని కట్టెలపై పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తా ఉంది. బంగారం రేట్లతో మరి ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి, ఉప్పు పప్పు ఉల్లిగడ్డ ఏది కూడా సంపూర్ణంగా కూరలో వేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి వీటన్నింటికి నిరసనగా ఇవాళ అంబేద్కర్ గారి సాక్షిగా పేద ప్రజల గోడు సామాన్యుల బాధలు వివరించడం కోసం మరి ఇక్కడికి నిరసనగా రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల మూలంగా ఈ రాష్ట్రం ఈ దేశం తిరోగమన దిశగా ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అని భావించినటువంటి నిరుద్యోగ యువకులు రోజుకొక సావు వార్త వినాల్సి వస్తుంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి విధానాలకు పాల్పడుతున్నటువంటి కేసీఆర్ మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన పాదయాత్రలు నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.